వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చినాక మహిళల కోసం ప్రత్యేకంగా దిశ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు ఎంతవరకు అన్యాయానికి గురైన మహిళలకు న్యాయం జరుగుతుందని మనం చూడవచ్చు అదే అదే చెప్పాను కదండి చట్టాలు వచ్చాయి స్టేషన్లు వచ్చాయి అన్నీ వచ్చాయి కానీ న్యాయమే జరగట్లేదు అదే కదా బాధ ఇప్పుడు అలా జరిగితే వెంటనే మనకి కఠినంగా శిక్షిస్తే మనకు మళ్ళీ మళ్ళీ సంఘటనలు పునరావృతం అవ్వు అంత తొందరగా అవవు అంటే అసలు అవ్వవు అని నేను చెప్పలేను కానీ అంత ఎక్కువ మొత్తాల్లో అవవు అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఈ ఈ గత ఆరు ఏడు నెలల నుంచి చాలా ఎక్కువ కేసెస్ మనం చూస్తున్నాం సో ఏంటంటే ఎన్ని చట్టాలు వచ్చినా అమలు చేయడం అనేది ఇంపార్టెంట్ దాన్ని చిత్తశుద్ధిగా ముందుకు తీసుకెళ్లే యంత్రాంగం అధికారులు అందరూ సమాయితమయ్యి న్యాయం చేయాలి మహిళల పట్ల మనము చేయాలనే చిత్తశుద్ధితో మాత్రం చేస్తే ఏ చట్టమైనా బాగానే ఉంటుంది అప్రిషియేట్ చేయవచ్చు దిశ చట్టాన్ని కాకపోతే అమలు జరగట్లేదనే ఒక బాధ ఉంది అలాగే మేము జనసేన వస్తే జనసేన మహిళల పట్ల మేము ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడల్లా కళ్యాణ్ గారు కేన్ విధానాన్ని తీసుకురావాలి బహిరంగ ప పనిష్మెంట్ అనేది చేస్తే ఆ భయమే భయం ఆ భయం వల్ల ఎవరైనా ఇలాంటివి చేయడానికి ముందుకు రారు అన్నప్పుడు ఆయనని ట్రోల్ చేశారు కానీ ఆయన చెప్పిన విధానాన్ని ఆయన స్టాండర్డ్గా థింక్ చేసి చెప్తారండి అలాంటి చట్టాలు వస్తే బహిరంగ పరిష్ పనిష్మెంట్ అనేది ఉంటే చూస్తారు కాబట్టి ఎదురుగా కొంచెం భయం అనేది కలిగి భయం భక్తి అంటారు కదా ఆ భయం అనేది పెడితే కొంచెం తగ్గిద్ది మా అభిప్రాయం ఇలాంటి చట్టాలు ఎన్నో వచ్చినా దిశ లాంటి చట్టాలు ఎన్నొచ్చినా జరుగుతూనే ఉంటాయి అసలు ఎవరు పట్టించుకోవట్లేదో అవి కూడా సరిగా అమలు చేయట్లేదు ఎవరు అంటే ఎవరో ఒకళ్ళు పెద్దలు అన్నుంటుంది ఎలా ఒకవేళ లూప్ హోల్స్ పట్టుకొని బయటకు వచ్చేయడమో వాళ్ళ లేకపోతే వీలైతే దాడి చేసిన వాళ్ళ మీద ఇంకా రివర్ మళ్ళీ దాడి చేయడమో జరుగుతున్నాయి తప్పితే ఇవి న్యాయం అయితే చేయట్లేదు ఈ చట్టాలు